దేశమంతా ప్రశంసించేలా వాలంటరీ వ్యవస్థ పనితీరు ఉందని ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్ రావు అన్నారు. నందిగామ నగర పంచాయతీ కార్యాలయంలో ఉత్తమ సేవలు అందించిన వార్డు వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవవజ్ర పురస్కారాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా భావంతో పనిచేస్తున్న వాలంటీర్ల ద్వారా దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా గొప్ప వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, వాలంటీర్లంటే స్వచ్ఛంద సేవకులని, వారు చేస్తున్నది ఉద్యోగం కంటే గొప్ప సేవ అని, అలాంటి గొప్ప వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైందని, గ్రామ వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల మంది పనిచేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఎవరికి ఎప్పుడు ఎంత లబ్ధి చేకూరుతుందో ప్రతి ఇంటికి వెళ్లి తలుపు తట్టి తెలియజేస్తూ లబ్ధిదారులతో దగ్గరుండి దరఖాస్తు చేయించి వారికి 33 ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా విప్లవాత్మక మార్పుతో సేవలు అందిస్తున్న వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. నెక్స్ట్ సిమిలర్ మయూరి సింగ్ నెక్స్ట్ సేవ చేసే వారికి ప్రోత్సాహం ఇస్తే మరింత మెరుగైన సేవలు ఇస్తారన్న ఉద్దేశంతో వాలంటీర్స్ భుజం తట్టాలని చేపట్టిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన వాలంటీర్ ఫ్రెండ్స్కి, వేదిక పైన ఉన్న పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వాలంటీర్ ఇంటినే స్వచ్ఛందంగా చేయటం, స్వచ్ఛందంగా రావడం సేవ చేయడానికి ఏ పనైనా ఏ ప్రజలకి మధ్య బోరదగా ఉంటూ మీరిచ్చే ఇన్పుట్స్ తోటి అలాగే మీరు చాలకి ఆదర్శప్రాయంగా నిలిచింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కన్న కళలు ప్రభుత్వం ప్రజల దగ్గరికి రావాలి, ప్రజల దగ్గరికి రావాలి అని, అది ఇప్పుడు పరిపూర్ణ స్థాయిలో జరిగింది. సహజంగా ప్రభుత్వం ఏ పనైనా తలపెట్టినప్పుడు చిత్తశుద్ధితోటి తలపెడుతుంది, కానీ ఆచరించడంలోనే అసలైనటువంటి కీలకమైనటువంటి విషయం. అలాగే ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టిన తర్వాత ఇది 100% సక్సెస్ అయింది. దీనికి కారణం మీరే, మీరు చేసినటువంటి సేవలే. చిత్తశుద్ధితో మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా మీద పెట్టిన బాధ్యతని సేవా దృక్పథంతో చేయాలి అని అందరూ భావించి చేయడం ద్వారానే మనం ప్రభుత్వాన్ని ప్రజల ముంగటికి తీసుకురాగలిగాం. దీనికి ఉదాహరణలు కోకలు. ముఖ్యంగా చెప్పుకోదగ్గది